నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు ఆస్ట్రేలియా ప్రధాని మోరీసన్తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మరిన్ని రంగాలకు ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించాలని ఇరు దేశాల నిర్ణయం కోవిడ్ను ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవాలని అగ్రనేతల అంగీకారం కోవిడ్ సవాళ్లను అధిగమించడంలో భారత్ కృషి ప్రశంసనీయమని ఆస్ట్రేలియా కితాబు కృష్ణా జిల్లాల పంపిణీపై యాజమాన్య బోర్డు భేటీ తమ వాదనలు వినిపించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కార్పొరేషన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ సూచన వరంగల్ ఖమ్మం జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలతో సమీక్ష వివిధ శాఖల సంక్షేమ నిధులతో ఉపాధి హామీ పనులు చేపట్టాలని సోమేష్ కుమార్ ఆదేశం యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించాలని సూచన భారత్ ఆస్ట్రేలియా దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేస్తూ కొత్త రంగాలకు సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించాయి రెండు వేల తొమ్మిదిలో ముగిసిన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు అనంతరం ఇరు దేశాల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ డిజిటల్ ఎకానమీ సైబర్ భద్రత నూతన సాంకేతిక పరిజ్ఞానం తదితర రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు సముద్రయానం రక్షణ రంగాల్లో కూడా పరస్పరం సహకారంతో ముందుకెళ్తామని చెప్పారు ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానమంత్రులు ఏడు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారితో ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించుకుంటూ ప్రజల ప్రాణాలు రక్షించడంలో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు శాంతి స్థిరత్వానికి పెను సవాలుగా ఉన్న ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో కోవిడ్ నైన్టీన్ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు कोविड को ఎదుర్కొడడంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని మన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు రానున్న రోజుల్లో పశ్చిక్ ప్రాంతంలో భారత్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. शुरू की जा चुकी है। बहुत जल्द ही ग्राउंड लेवल पर इसके परिणाम देखने को मिलेंगे। डेमोक्रेटिक वैल्यूज को शेयर करने के नाते हम दोनों देशों का कर्तव्य है कि इन अपेक्षाओं पर हम खरे उतरे और इसलिए वैश्विक कल्याण के मूल्य जैसे लोकतंत्र रूल ऑफ लॉ फ्रीडम म्यूचुअल रिस्पेक्ट इंटरनेशनल इंस्टीट्यूशंस का सम्मान और पारदर्शिता आदि को अपहोल्ड करना और प्रोटेक्ट करना हमारी सेक्रेड रिस्पॉन्सिबिलिटी है यह एक प्रकार से भविष्य के लिए हमारी धरोहर है आज जब अलग अलग प्रकार से इन वैल्यूज को चैलेंज किया जा रहा है तो हम आपसी संबंधों को मजबूत करके इन्हें सशक्त कर सकते हैं एक्सलेंसी भारत ऑस्ट्रेलिया के साथ अपने संबंधों को व्यापक तौर पर और तेज गति से बढ़ाने के लिए प्रतिबद्ध है यह न सिर्फ हमारे दोनों देशों के लिए महत्वपूर्ण है बल्कि इंडो पैसिफिक क्षेत्र और विश्व के लिए भी आवश्यक है प्रैक्टिकल बिल्डिंग ब्लॉक्स इन एंड एनग्रोमेंट सीरान देशनशिप दू द प्रोस्पेरी And the progress of the relationship between our two countries. So, today is a very good opportunity to extend that. Um, it will be extended also in the agreement that we have to commit to foreign and defence ministers meeting in a regular two-time two-plus-two format. I think that's a, a great step forward. కృష్ణానదీ జలాల పంపిణీ వినియోగంపై తెలుగు రాష్ట్రాలు కృష్ణా యాజమాన్య బోర్డు ముందు తమ వాదనలు వినిపించాయి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ఆదేశానుసారం హైదరాబాద్ జలసౌధాలోని కృష్ణా యాజమాన్య బోర్డు ఈ సమావేశం నిర్వహించింది బోర్డు చైర్మన్ పరమేశ్వరం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు రజత్ కుమార్ ఆదిత్యనాథ్ దాస్ ఈఎన్సీలు మురళీధర్ నారాయణ రెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డు ముందు తమ వాదనలు వినిపించారు శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ పాలనా ఉత్తర్వులు ఇచ్చిందంటూ తెలంగాణ కృష్ణాపై అనుమతులు లేకుండా తెలంగాణ కొత్త పాత ప్రాజెక్టులు నిర్మిస్తుందంటూ ఏపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ధర్మిల ఈ సమావేశం నిర్వహించారు ఇరు రాష్ట్రాలు లేవనెత్తుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు టెలిమెట్రీల వ్యవస్థ ఏర్పాటు ఈ వాటరియర్లో నీటి పంపిణీ మల్లింపు జలాల వాటా తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా వాదనలు వినిపించిన తెలంగాణ అధికారులు తాము చేపట్టిన ప్రాజెక్టులన్నీ పాతవేనని కృష్ణా గోదావరి బేసిన్లో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని బోర్డుకు స్పష్టం చేశారు ఇదిలా ఉండగా గోదావరి యాజమాన్య బోర్డు కూడా శుక్రవారం హైదరాబాద్లో సమావేశం కానుంది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం సీతారామ తదితర ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు బోర్డుకు నిధుల కేటాయింపు సిబ్బంది నియామకం టెలిమెట్రీల ఏర్పాటు తదితర అంశాలు సమావేశంలో చర్చిస్తారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు సమీక్షించారు హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు పువ్వాడ అజయ్ కుమార్ సత్యవతి రాథోడ్ ఇరు జిల్లాల ప్రజాప్రతినిధులు అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వరంగల్ ఖమ్మం పట్టణాల్లో రహదారులు ఫుట్పాత్లు మరుగుదొడ్ల నిర్మాణం జంక్షన్ల అభివృద్ధి తదితర పనులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఇతర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రులకు సూచించారు త్వరలోనే రాష్ట్రంలోని కార్పొరేషన్ కమిషనర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉపాధి శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి పాల్గొన్నారు పర్యటనలో భాగంగా మంత్రి ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు బీటీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్దేశించుకున్న అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కోరారు ఈ నెల ఇరవై నుండి చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు అదే మాదిరిగా బీటీ రోడ్లు అదే మాదిరిగా లో ఏరియా లో ఏరియాలో ఉన్నతంగా కొద్దిగా డ్రైనేజ్ మార్పులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మా శంకుస్థాపన చేయడం చేయడం జరిగింది ఏది ఏమైనా గత మీరు చూస్తున్నారు మా కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినాక అన్ని మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్లో కానీ భారీ ఎత్తున ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రాంలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఎక్కడ కూడా నాళలు కానీ పెద్ద పెద్ద మోరీలు కానీ మురికి కంపలు కానీ మురికి మురికి చెట్లు కానీ ఇవన్నీ కూడా మా మున్సిపల్ శాఖ మంత్రివర్గీలు మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం కోసం కేటాయించిన నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు వివిధ శాఖలు చేపట్టే పనులతో పాటు ఉపాధి హామీ పథకం పనులు చేపట్టడానికి సీజనల్ క్యాలెండర్ రూపొందించాలని సూచించారు యువతకు ఉపాధి లభించేలా చర్యలు చేపట్టాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలు పార్కులు గొర్రెలు పశువుల షెడ్ల నిర్మాణం డంప్ యార్డుల నిర్మాణం వంటి పనులు చేపట్టాలని సూచించారు ఇందుకు అవసరమైన నమూనాలు రూపొందించి అందుకు అనుగుణంగా నిధులు కేటాయించుకోవాలన్నారు ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి జరగబోయే హరితహారం కార్యక్రమంపై కూడా సీఎస్ సమీక్ష నిర్వహించారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు మంజీరా డ్యాంను పరిశీలించడానికి వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నేతలను పోలీసులు పఠాన్ చెరువు చెక్పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు వారిని సంగారెడ్డి జిల్లా బానూరు పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం సొంత పూచికత్తుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డి ఇతర నేతలు విడుదలయ్యారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాలతోనే పోలీసులు తనను అరెస్టు చేశారని ఆరోపించారు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ప్రతిపక్షాల హక్కు అని వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల మీద లక్షల కోట్లు ఖర్చు చేస్తూ గ్రావిటీ ద్వారా నీరు పారే పథకాలకు నిధులివ్వడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు కాళేశ్వరం జిల్లాలతో సింగూరు ప్రాజెక్టు నింపుతానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు తాగునీరు సాగునీరు లేక సంగారెడ్డి ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఆరేళ్లుగా ఎస్ఎల్బీసీ పనులను ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ది ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్ ఒక కీలక నిర్ణయమని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు ఈ ఆర్డినెన్స్తో రైతులు తాము పండించిన పంటలు దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు కొనుగోలు చేసుకునేందుకు వీలు కలుగుతుంది దీనివల్ల తమ పంటలకు మంచి ధరలు లభిస్తాయని పెద్దపల్లి జిల్లా రైతులు తెలియజేస్తున్నారు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గిట్టుబాటు ధరలకు తమ పంటలు అమ్ముకునేందుకు అవకాశం ఏర్పడిందని అంటున్నారు ఎక్కడైనా కూడా మనకు గిట్టుబాటు ధర ఎక్కడ వస్తుందో అక్కడ పోయి అమ్ముకోవచ్చని అన్నారు ఆయనకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మా రైతులందరి తరఫు నుంచి మా రైతులకు చాలా మేలు చేసిన మాట ఇది ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ రాష్ట్రంలో అక్కడనే అమ్మేది దినుసు బయటికి పోవద్దు ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి పోవద్దు ఎక్కడి అక్కడనే అమ్మాలి అని అంటే ఇక్కడ గిట్టుబాటు ధర తక్కువ ఉండేది వేరే రాష్ట్రంలో ఎక్కువ ఉండేది కానీ ఇక్కడికిక్కడనే కొన్ని వేల డిఫెన్స్ వచ్చే పరిస్థితి ఉండే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లారీ ఛార్జ్ పోగా అన్ని పోగా కూడా లాభం మాకు వేరే రాష్ట్రానికి పోయి అమ్ముకుంటే లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కడ గిట్టుబాటు ధర ఎక్కువ ఉంటే అక్కడికి పోయి మేము అమ్మే ఆ విధంగా మోడీ సర్కార్ చెప్పడం జరిగింది కాబట్టి మేము అతనికి ధన్యవాదాలు జరుపుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది రైతులందరికీ దేశవ్యాప్తంగా రైతులందరికీ ఎంతో శుభప్రదమైనటువంటి నిర్ణయంగా రైతులందరూ నేడు హర్షం ప్రకటిస్తున్నారు ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి రైతులు ఏదైతే రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని వారి యొక్క రాష్ట్రంలోనే అమ్మడానికి వీలు ఉండేది దానిని విస్తృతపరుస్తూ ఎక్కడైతే అధిక ధర వస్తుందో ఆ రాష్ట్రంలోకి వెళ్ళి రైతే అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించడం ఏదైతుందో ఇది దేశవ్యాప్తంగా రైతులకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి వరంగా రైతులు భావిస్తున్నారు వ్యవసాయ సంస్కరణలలో భాగంగా కేంద్ర క్యాబినెట్ రెండు ఆర్డినెన్సులకు ఆమోదం తెలపడం పట్ల ఆర్థిక నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు దళారుల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర కేబినెట్ ది ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవైకి ఆమోదం తెలిపింది దీంతో రైతులు తాము పండించిన పంటలను రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడైనా విక్రయించే వీలు కలిగింది ఒప్పంద వ్యవసాయం కింద పంట పండించే ముందు కొనుగోలు చేసేవారితో తగిన మద్దతు ధరతో ఒప్పందం చేసుకునేందుకు ఈ ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది నిత్యావసర సరుకుల చట్టం నుంచి కొన్ని పంటలకు మినహాయింపు ఇవ్వడం కూడా మంచి నిర్ణయమని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు తెలియజేస్తున్నారు ప్రధానమైనటువంటి విషయము నిత్యావసర వస్తువుల చట్టం నుండి కొన్ని వస్తువులను తొలగించడం జరిగింది ఉల్లిపాయలు నూనె గింజలు చిరుధాన్యాలు బంగాళదుంపలు లాంటివి తీసివేయటము అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటల్ని దేశం మొత్తంలో ఎక్కడైనా ఎప్పుడైనా స్వేచ్ఛ మార్కెట్ విపణిలో అమ్ముకునేటటువంటి అవకాశము మరో ముఖ్యమైనటువంటి అంశము ఒప్పంద వ్యవసాయము కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటటువంటి సిస్టాన్ని తీసుకురావడం జరిగింది పంట పండించటానికి ముందు ఆ పంటను కొనేటటువంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవటం వలన మద్దతు ధరల సమస్య అనేది ఇక్కడ పరిష్కారం చూపించడానికి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసినట్టుగా ఈ ఆర్డినెన్స్లో కనపడుతుంది విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎస్పెషల్లీ రైతుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ది ఫార్మింగ్ ట్రేడ్ కామర్స్ దాని ఒక ఆర్డినెన్స్ టూ థౌజండ్ ట్వంటీలో దాన్ని ఫైనల్ చేసి ఒక ఆమోదాన్ని తీసుకొని కేబినెట్లో దాన్ని విడుదల చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎస్పెషల్లీ ఇండియా ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడినటువంటి ఒక చాలామంది ఒక రైతులకు ఎంతో చాలా మేలు జరుగుతుందని చెప్పేసి నా ఉద్దేశం ప్రతి ఒక్క రైతు కూడా హర్షించే విధంగా వాళ్ళ యొక్క సంవత్సరం పడ్డ కష్టాన్ని కూడా వాళ్ళ యొక్క డబ్బులు సంపాదించుకొని వాళ్ళకు ఒక డిమాండ్ ఉన్న చోట అమ్ముకునే విధంగా దానికి ఎటువంటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా ప్రొవైడ్ కల్పించకుండా ఎస్పెషల్లీ కలెక్టర్స్ కి ఈ యొక్క పవర్స్ ఇవ్వడం జరిగింది కేరళలోని మల్లాపురంలో ఏనుగు చనిపోయిన ఉద్యంతాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపేందుకు సీనియర్ అధికారులను నియమించామని చెప్పారు ఏనుగు మరణానికి కారణమైన దుండగులను కఠినంగా శిక్షిస్తామన్నారు పేలుడు పదార్థాలను ఆహారంగా అందించి జంతువులను చంపడం భారతీయ సంస్కృతి కాదని జావడేకర్ అన్నారు మల్లాపురం అటవీ ప్రాంతంలో ఆహారం కోసం సంచరిస్తున్న ఒక ఏనుగు అనస పండు తినగా ఆ పండులో పేలుడు పదార్థాలు ఉండడంతో ఏనుగు దవడలు నోటికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో బాధను తాళలేక ఆ ఏనుగు సమీపంలోని ఒక నదిలో కొద్ది రోజుల పాటు నీళ్లలో ఉండిపోయింది చివరకు ఆకలి గాయాల కారణంగా మృతి చెందింది మార్టం నిర్వహించిన అటవీ అధికారులు ఏనుగు నెల రోజుల గర్భిణి అని గుర్తించారు ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించగా కేంద్రం రాష్ట్రాన్ని నివేదిక కోరింది నగరాలు పట్టణాలు మున్సిపాలిటీలలో అత్యాధునిక వసతులు కల్పించి వాటిని స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది స్మార్ట్ సిటీలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించడమే ఈ పథకం లక్ష్యం కాగా స్మార్ట్ సిటీల రూపకల్పనలో యువతకు శిక్షణ ఇచ్చే వినూత్న కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించారు తులీప్ అనే ఈ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థులకు స్మార్ట్ సిటీల రూపకల్పనలో భాగస్వామ్యం కల్పిస్తారు వివిధ విభాగాలలో శిక్షణ పొందిన విద్యార్థులకు స్మార్ట్ సిటీల నిర్మాణ సమయంలో శిక్షణ ఇస్తారు వార్తలు ముగించే ముందు మరోసారి ఆస్ట్రేలియా ప్రధాని మోరీసన్తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మరిన్ని రంగాలకు ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించాలని ఇరు దేశాల నిర్ణయం కోవిడ్ను ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవాలని అగ్రనేతల అంగీకారం కోవిడ్ సవాళ్లను అధిగమించడంలో భారత్ కృషి ప్రశంసనీయమని ఆస్ట్రేలియా కితాబు కృష్ణా జిల్లాల పంపిణీపై యాజమాన్య బోర్డు భేటీ తమ వాదనలు వినిపించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కార్పొరేషన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ సూచన వరంగల్ ఖమ్మం జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలతో సమీక్ష వివిధ శాఖల సంక్షేమ నిధులతో ఉపాధి హామీ పనులు చేపట్టాలని సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశం యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించాలని సూచన